రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమతండ గ్రామంలో గ్రామస్తుల సమాచారం మేరకు ఆడశిశువును ఇక విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు మేము మరియు చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు, ICDS వాళ్ళు కలిసి వాళ్ళ సహకారంతో వాళ్ళని మేము ఏదైతే విక్రయానికి పెట్టారో సభావత సరిత, సభావత శీను మరియు మధ్యవర్తిగా పనిచేసిన సభావత మేరిని మేము అదుపులోకి తీసుకున్నాము. ఏదైతే కొనడానికి ప్రయత్నం చేశారో గంట శ్రీనివాసు, తర్వాత గంట శ్రీనివాసు, అతని భార్య గంట మనీష, వారి తరఫున మీడియేటర్ ఎవరైతే ఉన్నారో మధ్యవర్తిగా అలివేలను కూడా అదుపులోకి తీసుకున్నాము. వారిపైన కేసు నమోదు చేస్తున్నాము. మేమేమైతే ఆ శిశువుని మేము శిశువు విహార్కు అప్పగించడం జరిగింది శిశువు ICDS అధికారుల ద్వారా. వీరిపైన మేము కోర్టుకు, జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతాము. ఏదైతే విక్రయానికి పెట్టిన ఆడ శిశువు యొక్క వయసు 2 నెలలు మాత్రమే, 2 నెలలు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నది. ఏదైతే ఈ పేదరికం వలన, తర్వాత వీరికి కూడా సంతానం లేకపోవడం వల్లనే ఈ పని చేశారు. కానీ ఇది చట్టపరంగా ఇది నిజం, ఇది సబబు కాదు. ఇది ఏదైనా ఉంటే కనుక చట్టపరంగా చట్టానికి అనుగుణంగా శిశు విహార్ కానీ సంస్థల నుంచి తీసుకోవచ్చు. కానీ ఈ పని చేస్తే ఇది చర్యలు తప్పవు. ఇక ముందు కూడా ఇటువంటి చర్యలు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవచ్చు.